మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీ గా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ వర్క్ జాయిన్ అవ్వండి నమస్తే రామ్ సార్ సేర్ హ్యాపీ మనీ విజినలేషన్ ఒక టెన్ డేస్ నుంచి కంటిన్యూస్గా ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం ఫీడ్బ్యాక్ చూసాం దాని తర్వాత క్లాస్ కి ఎంతమంది వచ్చారు ఏంటన్న దానిపైన కూడా నేను చాలా పర్సనల్ గా హ్యాపీ ఫీల్ అయ్యాను గ్రాడ్యులేషన్స్ సార్ మీకు కూడా అలాగే ఉమెన్ కి సంబంధించి కూడా సపరేట్గా విజువలైజేషన్ క్లాస్ పెట్టాలి అన్న ఒక కాన్సెప్ట్ మనం తీసుకోవడం జరిగింది చాలామంది ఉమెన్స్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ గోల్ని ఎలా సెట్ చేసుకోవాలన్న వాటిపైన అవగాహన ఉండదు వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు బిజినెస్ ఉమెన్ అయి ఉండొచ్చు హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు బట్ ప్రతి ఒక్కరికి ఇండిపెండెంట్ ఫినాన్షియల్లో కోరుకుంటూ ఉంటారు వాళ్ళకంటూ డబ్బుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకునే అవకాశం అండ్ దాంతోపాటు స్వేచ్ఛగా పొదుపు చేసుకునే అవకాశం ఇవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలని వాళ్ళకి ఆలోచనలు ఉంటుంటాయి బట్ దానికంటే ఒక గోల్ని ఎలా సెట్ చేసుకోవాలని వాటిపైన వాటికి వాళ్ళకి అవగాహన ఉంటుంది ఒకసారి దీని గురించి తప్పకుండా మనం విజువలైజేషన్ ఫర్ విమెన్ అని స్టార్ట్ చేసినప్పుడు ప్రధానంగా ఐదు లక్షలతో స్టార్ట్ చేశాం ఈ ఐదు లక్షలు ప్రతి విమెన్ జీవితంలో చాలా ప్రధానమైనవి అవసరమైనవి అందులో ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా ముఖ్యమైనది మనం విజువలైజేషన్ మాట్లాడుతుండగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడకపోతే బహుశా మన ప్రేక్షకులు ఒప్పుకోరేము ఖచ్చితంగా మనం ఆ విషయంలో సహాయం చేయాల్సిందే అయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ మనం మాట్లాడినప్పుడు విజువలైజేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ముఖంలో కాన్ఫిడెన్స్ ఎవరినైనా కలిసినప్పుడు కానీ ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కానీ ఆత్మవిశ్వాసంతో వాళ్ళు అప్రోచ్ అవ్వగలగడం ఎవరి ముందు కూడా నేను తక్కువ అన్న భావన రాకుండా ఉండాలంటే ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నది చాలా ఉపయోగపడుతుంది అఫ్కోర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నుంచే వస్తుంది అయితే వాటిని సాధించడం కోసం ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించడానికి ఎలా గోల్ సెట్ చేసుకోవాలి లుక్ అట్ దిస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఎంపవర్మెంట్ పిక్చర్ ఏముంది నేనే నేనే మహారాణి కింగ్ ఎనర్జీ ఉంటుంది అందులో కాన్ఫిడెన్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది వాళ్ళెప్పుడు వాళ్ళ కోసం ఖర్చు కంటే కుటుంబం కోసం ఖర్చు పిల్లల కోసం ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కుటుంబానికి మేలు చేస్తుందే తప్ప వాళ్ళకేదో ఫ్రీడమ్ ఇస్తే మనం ఫ్రీడమ్ కోల్పోతామన్న భావన ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అది చాలా తప్పు అయితే చాలామంది ఆడవాళ్ళకి నేను ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ సాధించాలి నేను కూడా సంపాదించాలి నేనేదో ఒకరి మీద అన్న ఫీలింగ్ నాకు ఉండకూడదు అని గట్టిగా ఫీల్ అయినప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించాలంటే ఎలా వాళ్ళకు క్లియర్ గోల్స్ ఉండాలండి రెండు గోల్ సెట్టింగ్ చేసుకోవాలి గోల్ సెట్ చేసుకుంటే తప్ప మీరు ఏ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫినాన్షియల్ గోల్ ఏంటో అర్థం కాదు ఎలా గోల్ సెట్ చేసుకోవాలో నేర్చుకుందాం దీని తర్వాత వాళ్ళకున్న కొన్ని నమ్మకాలు ఉంటాయి వాళ్ళని ముందుకు పోనీయకుండా ఆపే సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి ఆ సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి బయటపడాలి ఎస్ ట్రూ బయటపడితే అప్పుడు నేను సాధించగలను నేను అసలు సాధించలేను అన్నప్పుడు నేను ప్లాన్ ఇచ్చి ఉపయోగం ఏంటి సాధించగలను అన్న నమ్మకం ఆ నమ్మకాన్ని ఏర్పడిన తర్వాత మనకు ఒక ప్లాన్ ఉంటే ఈ ప్లాన్ మనం ఫాలో అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం నెంబర్ వన్ క్రియేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వ్యాపారం చేసో లేకపోతే ఫినాన్షియల్గా ముందుకెళ్ళాలనుకునో సేవ్ చేద్దామనో మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు క్రియేటివ్గా ఏదైనా ఆలోచించండి కొత్తగా ఆలోచించండి ఇప్పుడు బిజినెస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్కి కొత్తగా ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నారు మీరు క్రియేటివిటీ లేకుండా రొటీన్గా మీరు ఆలోచించి ట్రెడిషనల్గా ఆలోచిస్తే అంటే మీ సాంప్రదాయంగానే మీరు ఆలోచిస్తూ పోతే సాంప్రదాయమైన ఫలితాలే వస్తాయి మీరు అక్కడే ఆగిపోతారు క్రియేటివ్గా ఆలోచించడం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ అందుబాటులో ఉంది చాలామంది అవసరాలు మారుతున్నాయి ప్రతి చిన్న విషయం ఫ్యాషన్గా మారిపోతుంది మీలో ఏదో ఒక కొంత టాలెంట్ ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది ఆ క్రియేటివిటీని బయట తీసి ఆ క్రియేటివిటీకి మీ గోల్ని కనెక్ట్ చేయండి ఓకే అలా కనెక్ట్ చేయడం ద్వారా మీ ఆలోచన మీ బిజినెస్ లేదా మీరు ముందుకు వెళ్ళాలనుకున్న మీ ప్లాను క్రియేటివ్గా ఉండడం ద్వారా మిగతా వాళ్ళకంటే మీరు సపరేట్గా నిలబడతారు సో క్రియేటివిటీ అనేది ఉండేలా మీ గోల్లో చూసుకోవాలి ద సెకండ్ థింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ లైఫ్ స్టైల్ స్టైల్ ఏంటి లైఫ్ స్టైల్ మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా మీరు ఎంపవర్ కావాలనుకున్నా మీరే కష్టపడి సంపాదించారు అని అనిపించుకోవాలన్నా మీరు మీ బిజినెస్ ప్లాన్ ఎలా ఉండాలంటే మీ లైఫ్ స్టైల్కు దగ్గరగా ఉండాలి ఓకే ఎందుకు లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉండాలంటే మీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీకు బాగా తెలుసు ట్రూ మీకు సంబంధించని లైఫ్ స్టైల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ప్రొఫెషన్లోనే లేరు కానీ ఆ ప్రొఫెషన్ వాళ్ళ అవసరాలను తీర్చే బిజినెస్లోకి మీరు ఎంటర్ అయితే బహుశా వాళ్ళ అవసరాలు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవ్వచ్చు మీరు కాబట్టి మీ లైఫ్ స్టైల్కు దగ్గరగా ఉన్న మ్యాచ్ అయ్యే బిజినెస్కి సంబంధించిన ఆలోచనలతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ఎంపవర్మెంట్కి కావాల్సిన ప్లాన్ ప్రిపరేషన్ సాధ్యమవుతుంది సో లైఫ్ స్టైల్ని దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం లైఫ్ స్టైల్ని పెట్టుకున్న తర్వాత వాట్ యూ నీట్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ ఎలా వస్తుంది ఇప్పుడు నేను ఆధారపడి బ్రతకాల్సిందే అని కాకుండా మిమ్మల్ని మీరు ఎంపవర్ చేసుకోండి చాలాసార్లు చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఏదైనా ఒక చిన్న ఆలోచన అనుకోండి ఏదైనా డౌట్ వచ్చిందని క్వశ్చన్ వచ్చింది తెలుసుకోవాలనుకున్నారు ఎవరి మీద ఎవరిని అడుగుదాం ఎవరు అడిగితే చెప్తారు అని వాళ్ళనే అడగడానికి ట్రై చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్లోనో సిస్టర్స్ మదరో తమ్ముడో ఎవరో ఒకరు బంధువులు ఉంటారు లేదా హస్బెండో ప్రతిసారి వాళ్ళని అడగటం వల్ల వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా సం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారన్నది కానీ మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికే వెళ్తారు సో మహిళలు ఎంపవర్మెంట్ సాధించాలంటే అవతల వాళ్ళ మీద డిపెండెన్స్ తగ్గించుకుంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ప్రతిసారి ఒకరు ఇద్దరి మీద ఆధారపడ్డాన్ని మళ్ళీగా తగ్గించండి ఆధారాన్ని మీరు కట్టి కట్ చేయక్కర్లేదు కానీ మీ మీద మీకు విశ్వాసం కలగాలి కదా సో ఆ ఎంపవర్మెంట్ అని కలిగేది ఎప్పుడంటే మీకు మీరుగా రీసెర్చ్ చేయండి మీకు మీరుగా వెతకండి మీకు మీరుగా సమాధానానికి అనుకో ప్రయత్నం చేయండి అండ్ దెన్ అథెంటిక్ కమ్ యూ విల్ బికమ్ అథెంటిక్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఫెయిల్ అవ్వచ్చు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పారు నేను చేశాను కానీ అదేమో వర్కౌట్ అవ్వలేదు అని అంటే అవతల వాళ్ళు బాధ్యత తీసుకోరు చెప్పడం వరకేమో బాధ్యత ఇప్పుడు మీరు బాధ్యత ఎవరు తీసుకోవాలి మీరేమో వాళ్ళని తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అథెంటిక్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను వెతికిన ఇన్ఫర్మేషన్ నేను కనుక్కున్నది దాన్ని బేస్ చేసుకొని నా నిర్ణయం తీసుకున్నాను ఈ నిర్ణయం నుంచే నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధిస్తే వచ్చే కాన్ఫిడెన్స్ అంతా ఇంత కాదు నా క్రియేటివిటీ నా లైఫ్ స్టైల్ కి దగ్గరగా ఉన్న ఆలోచనే నేను బిజినెస్ గా ఇన్వెస్ట్ చేస్తున్నాను పెట్టాను అందులో కొంత వచ్చినా సరే నా ఆలోచన నుంచి వచ్చిందన్న తృప్తి వేరు సరే అది దాన్ని బీట్ చేయలేరు ఎవరు ఇది అయిన తర్వాత అన్ని బాగుంటాయి అనుకుంటే పొరపాటే అండ్ విమెన్ నీడ్ టు బీ వెరీ స్ట్రాంగ్ అండ్ రెసిలియంట్ కష్టాలు వస్తాయి బ్లేమ్ చేస్తారు నిన్ను ఎవరు చేయమన్నాను ఊరికే సైలెంట్గా ఉండొచ్చు కదా అయినా నీకేం తక్కువ అయిందని ఇట్లాంటి ప్రశ్నలు కానీ లేదా ఒక చిన్న పొరపాటు నిర్ణయం తీసుకొని కొంచెం పెట్టిన డబ్బులు నష్టపోవడము లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయం తప్పని ప్రూవ్ అవ్వడము జరగవచ్చు అన్ని పర్ఫెక్ట్ డెసిషన్స్ మెన్ కూడా తీసుకోలేదు అలా తీసుకున్నప్పుడు రెసిలియంట్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి ఒకవేళ సెట్ బ్యాక్స్ వచ్చిన ఫెయిల్యూర్ వచ్చినా తిరిగి పోరాడే ఆ పోరాడే పటిమ ఆడవాళ్ళకు ఉండాలి మీరు ఫైనాన్షియల్గా ఎంపవర్ అవ్వాలంటే ఊరికి అందరూ డబ్బులు ఇస్తే మీరు ఫైనాన్షియల్ ఎంపవర్ అవ్వరు మీరు జాగ్రత్తగా గమనించండి బాగా డబ్బులు సంపాదించే భర్త తన చేతికిస్తే అసలు ఏముండదు సార్ అందులో ఎటువంటి హ్యాపీనెస్ కనిపించదు అనిపించదు కడుతున్నాం మన చేతికి వచ్చే పే చేయాలి నా కష్టం నేను సంపాదించాను నేను పే చేస్తున్నాను నా ద్వారా ఖర్చు పెడుతున్నాం అని అనుకుంటామే కానీ నేను ఖర్చు పెడుతున్నాను నేను నిర్ణయించాను పైగా వీళ్ళకి డబ్బులు చేతికి ఇచ్చినా ఏం చేస్తారంటే వీళ్ళు ఖర్చు పెట్టే ముందు వాళ్ళకి ఫోన్ చేసి అడిగి కనుక్కొని మనీ ఖర్చు పెడతారు ఒకవేళ స్వేచ్ఛ ఇచ్చినా సరే సో రెసిలియంట్గా ఉండి ఫెయిల్యూర్కి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండి మీరు స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి కావాల్సిన మెంటల్ ప్రిపరేషన్స్ అన్నీ మీరు సాధించవచ్చు అంతే కదండి నేను నేను చెప్పేది ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నది క్లియర్ అనే మాట్లాడాము సి అంటే క్రియేటివిటీ వీటి గురించి మనం ఎల్ అంటే లైఫ్ స్టైల్ ఈ అంటే ఎంపవర్మెంట్ సో ఏ అంటే అథెంటిక్ ఆర్ అంటే రెజిలియంట్ ఇవన్నీ క్లియర్ అంటే మీ గోల్స్ ఈ లక్షణాలన్నీ ఉంటే మీ గోల్ క్లియర్గా ఉన్నట్టు బా క్లారిటీ లేని గోల్ వల్ల మీరు ఏదో సాధించాలన్న కోరికే అవుతుంది తప్ప అది లక్ష్యం అవ్వదు దాన్ని లక్ష్యంగా మార్చాలంటే వాటి లక్షణాలు క్లియర్ లక్షణాలు ఉండాలి అందుకే ద క్లియర్ ఫ్రేమ్వర్క్ ఎయిమ్స్ టు ఇన్స్పైర్ ఉమెన్ దేనికి టు సెట్ మీనింగ్ఫుల్ ఫుల్ఫిలింగ్ అండ్ సస్టైనబుల్ గోల్స్ చాలా అర్థవంతమైనవి మిమ్మల్ని సంతృప్తి పరిచేవి చాలా కాలం మీతో పాటు ఉండేది ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే దట్ ఎంపవర్ థ్రైవ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ దేర్ లైఫ్ మనం అనుకున్న ఐదు ఏరియాస్లోనూ వాళ్ళను జీవింపంచే చేయనియడమే కాకుండా చాలా ఆర్థిక స్వాతంత్రంతో జీవిస్తారు మిగతా వాళ్ళని కూడా ఎంపవర్ చేయగలుగుతారు ఆ స్థాయికి చేరుకోవాలంటే క్లియర్ గోల్ అనేది ఉండాలి క్లియర్ గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ని తీసుకొని నవ్వు in our program you will visualize and design, design the, the future, future you will మీరు కోరుకున్న ఫ్యూచర్ ని డిజైర్ చేసుకొని డిజైన్ చేయాలంటే విజువలైజేషన్ ద్వారానే సాధ్యం బా వండర్ఫుల్ రామ్ సార్ చాలా మంది ఆడవలకుంటూ ఉంటుంది ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి అని చాలా మంది ఆడపిల్లలతో నేను ఈ మధ్య కాలంలో ఎంతో మందితో ట్రావెల్ అయ్యాను ఎంతో మందితో ట్రావెల్ అవుతూనే ఉన్నాను ఎందుకు ఇన్ని ఇయర్స్ తర్వాత బిజినెస్ పెట్టాలని ఆలోచన వచ్చింది మీకు ఎందుకు ఇటువైపు టర్న్ అయ్యారు అన్నప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల మాట్లాడే ఫీడ్బ్యాక్ నేను వింటాను సార్ చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయ్యాయి ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు ఇప్పుడు ఏదో ఒకటి సాధించాలి చెయ్యాలి అని మాకుంది అందుకే మేము ఫ్యాషన్ ఇండస్ట్రీలో వచ్చి నేర్చుకోవడం కావచ్చు డిజైనింగ్ సంబంధించి నేర్చుకోవడం కావచ్చు ఫ్యాబ్రిక్ సంబంధించి నేర్చుకోవడం మేకప్ కావచ్చు ఇలా రకరకాలుగా ఏదో ఒకటి మేము కూడా నేర్చుకొని డబ్బులు సంపాదించాలి ఫస్ట్ చేతి వృత్తి ఏదో ఒక వృత్తి మా చేతిలో ఉండాలి మేము ఇండిపెండెంట్ అవ్వాలి మేము ఖాళీగా ఇంట్లో కూర్చోలేమని ఆడవాళ్ళు చాలామంది ఉంటుంటారు బట్ అలాంటి వాళ్ళకి ఎక్కడో ఆగిపోతారు వాళ్ళకి గోల్ సెట్టింగ్ రాదు అంటే బయటికి వెళ్ళడం ఎలా అసలు గోల్ని ఎలా క్లియర్గా సెట్ చేసుకోవాలన్న పాయింట్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది మన విజువలైజేషన్ ఫర్ ఉమెన్ ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు మన క్లాసెస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది రామ్ కొన్ని మన సెషన్స్లో కూడా చెప్పడం జరిగిందండి బిజినెస్ పెట్టాలంటే కూడా ఒక ఐడియాను బిజినెస్ ఎలా తీసుకెళ్ళాలి అనే విషయాన్ని కూడా మనం చెప్ప అవును ఆ బిజినెస్ పెట్టి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించడానికి గోల్ సెట్ చేయడానికి కావాల్సిన మెంటల్ ప్రిపరేషన్ గురించి ఇప్పుడు మాట్లాడారు సో విజువలైజేషన్ ఫర్ విమెన్ ప్రత్యేకంగా విమెన్ కంటే వాళ్ళు లైఫ్లో ముందుకొచ్చి ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ వాళ్ళ పిల్లల ముందు కానీ కుటుంబ సభ్యుల ముందు కానీ తలెత్తుకొని జీవించడానికి అవసరమైన విజువలైజేషన్ని అందించడానికి జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఐదో తేదీ నుంచి జరిగే ఐదు రోజుల పాటు జరిగే సెషన్లో డెఫినెట్గా విమెన్ ఈ ప్రోగ్రామ్ పూర్తిగా అటెండ్ అవుతే తన గురించి తానే కొత్తగా తెలుసుకునే అవకాశాలు చాలా ఇందులో కనిపిస్తాయి తప్పకుండా ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రోజు నుంచి వాళ్ళు చేసే హోంవర్కే వాళ్ళని కంప్లీట్గా పిక్చర్ తీసుకొస్తుంది మైండ్ సెట్ని మార్చేస్తుంది క్లియర్ పిక్చర్ జీవితం గురించి అవగాహన కల్పిస్తుంది సో అదే లక్ష్యంతో మనం స్టార్ట్ చేసాం జూలై ట్వంటీ ఫిఫ్త్ నుంచి విమెన్ ఫర్ విజువలైజేషన్ డెఫినెట్గా సార్ చాలా మంది ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటి మా ఈ ఎపిసోడ్ మీ దాకా వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఒక హింట్ ఇస్తుంది అని అర్థం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుంటారు ధైర్యం సరిపోదు ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఐడియా ఉండదు ఎలా వెళ్ళాలో తెలీదు సపోర్ట్ జరగదు చాలా కారణాలు ఉంటూ ఉంటాయి యాజ్ ఎ ఉమెన్గా నాకు కూడా తెలుసు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయని వాటన్నిటిని క్రాస్ చేసి ఒక స్టెప్ ఒక అడుగు ముందుకు వేయాలి అంటే మీకు ఇంత పెద్ద ఆపర్చునిటీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు జూలై ట్వంటీ ఫిఫ్త్ ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో రెండో ఫేస్ని చూపించే అవకాశం ఉంది సో తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రామ్ గారి మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ చాలామంది ఉమెన్స్ని ఇన్స్పైర్ చేసి బయటికి తీసుకొచ్చి ఒక చక్కటి ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి